శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం. ఎంతోమంది శాకాహారులుగా మారిన మాస్టర్ల ద్వారా శాకాహారం యొక్క విశిష్టత, శాకాహారం తర్వాత వాళ్ళ జీవన శైలిలో వచ్చినటువంటి మార్పులను మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు మనకు శాకాహారం యొక్క విశిష్టతను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, స్పిరిచువల్ సింగర్ విజయ్ కుమార్ గారు. వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో విజయ్. హలో సార్. చెప్పండి, మీరు శాకాహారికి ఎప్పుడు మారారు? నేను శాకాహారిగా మారి 3 సంవత్సరాలు దాటింది సార్. ఓకే. సంపూర్ణ శాకాహారిగా మారి శాకాహారం గురించి నాకు 6 సంవత్సరాల క్రితం తెలిసింది. ఓకే. కంప్లీట్గా మారి నేను 3 సంవత్సరాలు దాటింది సార్. 6 సంవత్సరాల కిందే పరిచయం అయినా కూడా 3 సంవత్సరాల కింద మారడం జరిగింది. ఎలా మారడం జరిగింది, ఎందుకు మారాల్సి వచ్చింది? నేను వికారాబాద్ డాక్టర్ న్యూటన్ లక్ష్మీ మేడం క్లాస్కి వెళ్ళాను సార్. సోల్ క్లాస్కి వెళ్ళాను. అక్కడ ఆ క్లాస్ విని నేను ఇంకా కంప్లీట్గా నిర్ణయం తీసుకున్నాను సార్, శాకాహారిగా ఉండాలి అని నిర్ణయం తీసుకున్నాను. ఏంటి శాకాహారం వల్ల ఆరోగ్యానికి ఏం ప్రయోజనాలు చేకూరినాయి మరి శాకాహారిగా మారిన తర్వాత? నాకు ధ్యానం సరే చేస్తుండేవాడిని సార్. కోపం బాగా ఉండేది, క్షణికావేశం ఎక్కువగా ఉండేది. అయితే ఎప్పుడైతే నేను శుద్ధ శాకాహారం తిన్నానో కోపం చాలా వరకు తగ్గింది సార్ నా జీవితంలో. అందరూ అన్నారు, అరే విజయ్ అప్పుడులా లేడే, ఇంత కూల్గా మారండి అని జనాలే అనడం, మా ఇంట్లో కూడా ప్రేమతత్వం ఇంకా ఎక్కువ పెరగడం అనేది జరిగింది సార్. అందుకోసం శాకాహారం తీసుకుంటాను సార్. ప్రయోజనాలు ఏంటివి, శరీరానికి ఏం జరిగింది? చాలా బాగుండింది సార్ ఆలోచన. ఇక నాలో నేను ఆర్టిస్ట్ని సార్ బేసిక్గా. శాకాహారం తీసుకోవడం వల్ల నేను ఇంకెక్కువ క్రియేటివ్గా ఆలోచించడం మొదలుపెట్టాను సార్ నేను. ఓకే. సో ఇది కూడా శాకాహారం కూడా నాకు చాలా హెల్ప్ అయింది సార్. ఆర్టిస్ట్ అంటే ఏంటి, సింగింగ్ ఇంకేమన్నా? ఆర్టిస్ట్ సార్, డ్రాయింగ్స్ గీయడం, పెయింటింగ్స్ గీయడం, ఇలా నా ప్రొఫెషన్ సార్ అది. ఓకే. సింగింగ్ అనేది హ్యాబిట్ సార్. రైట్. అంటే శాకాహారంలోకి మారిన తర్వాత ఇంకా క్రియేటివిటీ పెరిగింది? క్రియేటివ్ ఎక్కువగా పెరిగింది సార్. ఓకే. ఇంకోటి ఏంటంటే, నేను పాటలు పాడుతుంటాను కదా, శాకాహారం తిన్న తర్వాత కూడా నా గాత్రంలో ఎక్కువ స్వీట్ అనేది, అంటే గాత్ర మాధుర్యం కూడా ఎక్కువ సంతరించుకుంది సార్. వావ్. సో అది కూడా నాకు చాలా హెల్ప్ అయింది శాకాహారం తినడం వల్ల. సో అదృష్టంగా భావిస్తున్నాను సార్. రైట్. క్షణికావేశం కూడా తగ్గింది? తగ్గింది సార్ చాలా. చాలా కూల్గా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకేం లాభాలు ఉంటాయి శాకాహారం తినడం వల్ల? అంతే సార్, ఇక రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది సార్. నాకు ఒకసారి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. అయితే మా డాడీ హాస్పిటల్లో తీసుకెళ్ళాడు. అయితే నేను మెడిటేషన్లో ఓబీ రాస్తారు కదా, మెడిటేషన్లో కూర్చున్నాను. మెడిటేషన్లో కూర్చొని డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు జ్వరం లేదు, తగ్గింది, వెళ్ళిపో అన్నాడు. మెడిటేషన్ అంతా యూజ్ అయింది నాకు. ఓకే. సో అది కూడా నేను గ్రేట్గా ఫీల్ అవుతాను సార్. శాకాహారంతో చేసే ధ్యానం నిన్ను తొందరగా ఫీవర్ నుంచి బయటపడేసింది, దీన్ని గట్టిగా నమ్ముతాను నేను. రైట్. ఒక మంచి పాట పాడు మరి. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఎందుకు పిజ్జాలు, ఎందుకు బర్గర్, ఎందుకు పాస్తాలు, ఇంకెందుకులే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఇడ్డెన్లలోకి కొబ్బరి చట్నీ, పెసరట్టులోకి అల్లమురా. దిబ్బ రొట్టెకి తేనె పానకం, దొరకకపోతే బెల్లమురా. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. వేడి పాయసం ఎప్పటికప్పుడే, పులిహోరెప్పుడు మరునాడే. మిర్చి బజ్జీ నోరు కాలవలే, పవడ పెరుగున తేలవలే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. గుత్తి వంకాయ కూర కలుపుకొని, పాతిక ముద్దలు పీకుమురా. గుమ్మడికాయ పులుసుందంటే, ఆకులు సైతం నాకు మురా. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. వాహ్ 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 వాహ్. అన్ని కాయగూరల ప్రత్యేకత చెప్పడం జరిగింది. సో మరి గుడ్డు శాకాహారం అంటారు కదా విజయ్, ఏమంటావు నువ్వు? గుడ్డు ఎట్టి పరిస్థితుల్లో శాకాహారం కాదు సార్. గుడ్డు పగిలితే గుడ్డు నుంచి కోడి పిల్ల వస్తుంది, కానీ గుడ్డు నుంచి టమాటా రాదు, గుడ్డు నుంచి ఆలుగడ్డ రాదు. కాబట్టి ముమ్మాటికి గుడ్డు మాంసాహారమే. ఒక ప్రాణి బయటకు వస్తుంది, ఒక ప్రాణి బయటకు వస్తుంది. గుడ్డు నుంచి కోడిపిల్ల మాత్రమే వస్తుంది, కానీ గుడ్డు నుంచి టమాటా ఆకుకూరలు అనేవి రావు. గుడ్డు కంప్లీట్గా మాంసాహారమే.
రైట్. మరి ఎందుకు ఇంత జంతు బలులు, మరి ఇప్పుడు ఇంత ఇన్ని కాయగూరలు ఉన్నాగా కూడా ఎందుకు ఇంత మరి జంతు బలులు జరుగుతూ ఉన్నాయి, వాటికే జీవచాపాల్యం ఎక్కువ ఉందని ఎందుకు అనుకుంటున్నారు? తెలియక సార్, తెలియక మాంసంలోనే బలం ఉందని అనుకుంటున్నారు జనాలు. ఇది రాంగ్. ఓకే, మనం పిరమిడ్ మాస్టర్గా మనం తెలియపరచాలి, ఎక్కువ ప్రచారం అనేది చేస్తే కనుక వాళ్ళు మారుతారు అనుకుంటున్నారు సార్. తెలియక కొంత. ఏంటి నష్టాలు ఏంటివి అది తీసుకోవడం వల్ల? ఇప్పుడు శాకాహారానికి మాంసాహారానికి ఏంటి తేడా, ఏం జరుగుతుంది బాడీలో రెండిటికి? చెప్పాను కదా సార్, ఇప్పుడు ఒక జీవిని చంపుతున్నప్పుడు కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తుందంట జంతువు, నేను విన్నాను. అదే మాంసం తిన్న వ్యక్తికి అదే భయము, ఆందోళన, వాడు సమస్యని ఛేదించలేక ఎదుటి వ్యక్తి మీద కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఓకే, ఎదుటి వాడిని అంతు చూడడానికి శతవిధాలు ప్రయత్నిస్తాడు. కాబట్టి అది అది చేసి తన పతనానికి దారితీస్తుంది అది. సో ముమ్మాటికి ఆహారం అనేది మాంసం కాదు, శుద్ధ శాకాహారమే ఆహారం అని అందరు తెలుసుకోవాలి సార్. సో ఎవరెవరు గొప్ప వాళ్ళు చెప్పారా శాకాహారం గురించి? చెప్పారు సార్. ఎవరెవరు చెప్పారు మహనీయులు మీకు తెలుసు? బ్రహ్మర్షి పత్రిజీ చెప్పారు, డాక్టర్ న్యూటన్స్ లక్ష్మీ మేడం చెప్పారు, ఇంకా చాలా మంది పిరమిడ్ మాస్టర్లు, యోగులు, వేమన, వీళ్ళ స్పీచ్లు విని నేను చాలా మోటివేట్ అయ్యాను సార్. వేమన కూడా చెప్పారు. ఓకే, స్పీచెస్ బుక్స్ ద్వారా చదివా. ఓకే, సో శాకాహారం వల్ల ఇంకేమేమి లాభాలు ఉంటాయి విజయ్ కుమార్? ప్రేమతత్వం అనేది పెరిగిపోతుంది సార్, ఇంకెక్కువ కుటుంబంలో శాంతి చేకూరుతుంది. దీనివల్ల మానవ సంబంధాలు మెరుగుపడతాయి. శాకాహారం అనేది మానవుల ఆహారం అని తెలుసుకోవాలి. శాకాహారమే ఎక్కువగా భుజించడానికి ప్రయత్నం చేయాలి సార్. ప్రతి విద్యార్థి అయినా సరే, ఎవరైనా సరే శాకాహారం తిని చదువుకున్న చదువు కూడా ఎక్కువ జ్ఞాపశక్తి పెరుగుతుంది, చేసే పనిలో ఎక్కువగా పరిపూర్ణత అనే నైపుణ్యత పెరుగుతుంది. కాబట్టి శాకాహారం తీసుకోవడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి సార్. అది నా జీవితంలో చూసుకున్నట్లయితే నేను మా కుటుంబంలో మొత్తం మాంసాహారులే, నేను ఒక్కని శాకాహారిని. శాకాహారం తిని జీవితంలో ఇలాంటి మార్పులు కూడా సంభవిస్తాయి, మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది అనేది నేను ఎగ్జాంపుల్గా మారానండి. సో శాకాహారం గురించి అంత. ఇప్పుడు మరి నువ్వు శాకాహారిగా మారినప్పుడు మీ కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉండే, వాళ్ళు ఏమన్నారు, ఏం జరిగింది మరి వాళ్ళతో? వాళ్ళు కంప్లీట్గా ఫస్ట్ ఆబ్జెక్షన్ చెప్పారు సార్, మన కుటుంబంలో అరే బలం ఎక్కడి నుంచి వస్తుంది నీకు మాంసం తినకపోతే అని వాదించేవాళ్ళు. నేను టీవీలో కూడా పత్రి సార్ వీడియోస్ చూపించేవాడిని, శాకాహారం యొక్క ప్రాముఖ్యతను చూపించేవాడిని. అలా జరిగేది సార్. వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు సార్, మారుతున్నారు. మీ ఇంట్లో నువ్వు ఒక్కనివే మారినావు? మారాను సార్. రైట్. ఇప్పుడు శాకాహారంలోకి మారిన తర్వాత నీ శరీరంలో నీ మనస్సులో వచ్చినటువంటి మార్పులు ఏంటివి? అంతకు ముందుకి ఇప్పటికీ ఏమేమి మార్పులు కనబడుతున్నాయి? నాకు ఒక ఆరోగ్య సమస్య ఉండేది సార్, ఎక్కువ జలుబు అనేది ఉండేది. దీనివల్ల నాకు నోటి నుంచి దుర్వాసన అనేది వచ్చేది అనమాట. అప్పుడు కంప్లీట్గా మాంసం తింటుంటేవాడిని. అయితే ఎవరైనా సరే నా దగ్గర నిలబడడానికి ఒక్క క్షణం కూడా సాహసించే వాళ్ళు కాదు. అచ్చా. అయితే ఎప్పుడైతే నేను కంప్లీట్గా శాకాహారం తీసుకున్నానో కంప్లీట్గా నా దగ్గర నుంచి దుర్వాసన అనేది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దగ్గరికి రావడం విద్యార్థులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా సరే దగ్గరికి వచ్చి మాట్లాడేవాళ్ళు. సో ఇంతకు మించిన ఎగ్జాంపుల్ ఇంకొకటి లేదు. గొప్ప మార్పు సార్. చాలా ఇంకేం జరిగినాయి జీవితంలో? ఇంతకుముందు నాకు ఫుడ్ దొరికేది కాదు, ఎక్కువ ఫుడ్ దొరికేది కాదు, పేదరికం వల్ల ఫుడ్ దొరికేది కాదు. ఎప్పుడైతే నేను శాకాహారిగా నిలబడి శాకాహారం మాత్రమే భుజించాలి అని ఎప్పుడైతే నేను అనుకున్నానో, నాకు తెలిసిందో, అప్పుడు నాకు జీవితంలో ఫుడ్ అనేది బాగా వస్తుంది సార్. ఫుడ్ అనేది బాగా వస్తుంది, విశ్వం అనేది సహకరిస్తుంది నా టయానికి. ఫుడ్ అనేది అరేంజ్మెంట్ ఎవరి ద్వారానే వస్తుంది. ఇది కాదా నిజం అనిపించింది సార్. దీని ఎంతమంది ఎన్ని కోట్లు ఉన్నా కానీ టైంకి ఫుడ్ దొరకదు కొంతమందికి, నాకు టయానికి ఫుడ్ దొరుకుతుంది సార్, శాకాహారిగా మారినప్పటి నుంచి. సో ఇది కూడా నా జీవితంలో ఒక ప్లస్ పాయింట్ అనుకుంటున్నాను. ఇంకా అలా ఇంకా ఏమేమి జరిగినాయి? నాకు ఒకసారి కామెర్లు అయినాయి సార్. కామెర్లు అయితే నేను శాకాహారమే తిన్నాను సార్, తగ్గిపోయింది సార్. ఏ మెడిసిన్ వల్ల శాకాహారమే తిన్నాను, తగ్గిపోయింది. ఓ, ఓన్లీ ఫుడ్ చేంజ్ చేసుకుంటే సెట్ అయిపోయింది? సెట్ అయిపోయింది. ఇప్పుడు జంతు బలులు, ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది కదా, ఎందుకు ఇంత జంతు బలులు జరుగుతున్నాయి? తెలియక సార్, జనాలకు తెలియక, అజ్ఞానంతో. ఒక అమ్మవారికి జంతువును బలిస్తేనే నాకు మంచి జరుగుతుంది, నా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందని ఒక అపోహల జనాలంతా ఉన్నారనుకుంటున్నాను. సో అది రాంగ్ అనమాట. ప్రకృతి ఏమాత్రం సహకరించదు,
ఏ దేవత ఒప్పుకోదన్నమాట. జంతువును బలి ఇవ్వడం ఏ దేవత ఒప్పుకోదు. జనాలకు ఇది మనిషి సృష్టించిన కల్పన క్రియ, దుశ్చర్య ఇది. దీన్ని అడ్డుకునే ప్రయత్నం ప్రతి పిరమిడ్ మాస్టర్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియక అజ్ఞానంతో మూర్ఖత్వంతో ప్రవర్తిస్తున్నారు. ఒక జీవిని చంపుకు తిని అమ్మవారి పేరు చెప్పి తింటున్నారు. ఇది చాలా రాంగ్. ప్రతి ఒక్క యువకుడు ఎవరైనా సరే తెలుసుకోవాలి, ఇది దీన్ని ఆపాలి. దీని విధంగా నేను ఎన్నో షాకార్ ర్యాలీలు కూడా చేస్తున్నాను సార్. రైట్. షాకార్ ర్యాలీ చేస్తూ ఉన్నప్పుడు నీలో ఏం జరిగింది? షాకార్ ర్యాలీ చూసి ఎవరైనా మారారా? మారారు సార్, మారారు. ఓకే. షాకార ర్యాలీలో నేను స్లోగన్స్ బాగా ఇస్తుండేవాడిని మైక్లో. షాకార ర్యాలీ చేస్తున్నప్పుడు ఒక కొత్త వ్యక్తికి మన యొక్క షాకారం గురించి విశిష్టత మనకు తెలిసినప్పుడు స్లోగన్ ద్వారా అతను సిగ్గుతో తలదించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒక మాంసాహారి చేసేది మేము చేసేది తప్ప అని. సో ఇలా ఎంతమందికి మనం చెప్పొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది. అది సార్. ఏం జరుగుతుంది అసలు షాకార ర్యాలీల వల్ల? మనలో ఒక శక్తి ప్రజ్వలిస్తుంది సార్. మనం చేసే విశ్వంలో ఇంతకన్నా మించిన పని ఇంకొకటి లేదనిపిస్తుంది సార్. సమస్త జంతుజాలాన్ని కాపాడబడుతున్న చర్యగా నేను భావిస్తా సార్. ప్రతి జీవి క్షేమంగా ఉండాలని కోరుకోవడం, తెలియజెప్పడమే షాకార ర్యాలీ నేను అనుకుంటున్నాను. సో అది చెప్పడం మించిన పని ఇంకొకటి లేదని కూడా భావిస్తూ షాకార ర్యాలీలో నేను స్లోగన్స్ అరుస్తున్నప్పుడు నాలో కుండలిని శక్తి అంటారు కదా, అది రేజ్ అవుతుంది సార్. తెలియని ఆత్మానుబంధం నాకు కలుగుతుంది. ఇదే నా పని అని లోపల ఫీల్ అవుతుంటాను సార్. నా పని ఇదే అనిపిస్తుంది సార్. ఓకే. సో ఎనలేని ఆనందం వస్తుంటే, ఎనలేని ఆనందం ప్రచారంలో ఎక్కడ లేని ఆనందం లోపల కలుగుతుంటుంది సార్. సో ఎంత దూరం తిరిగినా అలసట అనేది ఉండదు సార్. సో షాకార ర్యాలీలు ఎన్ని చేసి ఉంటావు? ఎక్కడెక్కడ లెక్కలేదు సార్, లెక్కలేదు. ఒక అల్టిమేట్ మెగా షాకార ర్యాలీ, దానివల్ల జరిగిన పెద్ద ఇంపాక్ట్ ఒకటి చెప్ప. చార్మినార్ ర్యాలీ సార. చార్మినార్ ర్యాలీలో పాల్గొన్నాను సార్. ఓకే. దాంట్లో స్లోగన్స్ అరుస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాను. ఆ సెల్ఫీ వీడియో తీసుకొని మా ప్రాపర్ మిర్యాల కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను. ఓకే. షేర్ చేస్తే కొంతమంది ముస్లింస్ నాకు ఫోన్ చేసి వాళ్ళు రియలైజ్ అయ్యారు సార్, మేము కూడా ఇక్కడి నుంచి మారుతామని నాకు ఫోన్ చేసి చెప్పారు సార్. వాహ్, గ్రేట్ చేంజ్ ఇది. అలా కొన్ని సంఘటనలు. ఒక ఫ్రెండ్ ఉన్నాడు సార్, ఆ ఫ్రెండ్కి ఆచార్య శ్రీనివాస్ సార్ ఇస్లాం మతం అని గురించి షాకారం బుక్ ఉంది కదా, బుక్ ఇచ్చాను సార్. నేను మా ఫ్రెండ్కి ఇచ్చాను, మా ఇంట్లో కూడా ఇస్తా అని చెప్పి, నేను కూడా మారుతా అని చెప్పి నాకు మాట ఇచ్చాడు సార్. ఓకే. ఆ విధంగా పాజిటివ్గా. సో షాకార ర్యాలీ ద్వారా పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అయ్యి అందరిలో పాజిటివ్ మార్పులు వస్తున్నాయి, ఇటువైపు వస్తున్నారు. రైట్. సో మేజర్ డిఫరెన్స్ షాకార్య మారితే ఏమేమి వస్తాయో ఇంకొకన్ని ఉదాహరణలు చెప్పగలుగుతావా? నీ మిత్రులు, నీ ఫ్యామిలీ, నీ లైఫ్ ఏదైనా సరే. ఫస్ట్, విశ్వం సహకరిస్తుందని నేను నమ్ముతున్నాను సార్. ఓకే. మనిషి రూపంలో కావచ్చు, ఏదైనా రూపంలో కావచ్చు, మనుషులు అలా ప్రవర్తిస్తారు. మన జీవితంలో మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఉంటామో, శుద్ధ సాత్విక ఆహారం తీసుకుంటామో, మనుషుల రూపంలో నెగిటివ్గా ఉన్న మనిషి పాజిటివ్గా మారే అవకాశం ఉంది. మనతో ఉండే మన ఉద్యోగంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు అని అనిపి అలా ఉంటుంది సార్. ఇంకా ఏం జరిగింది మీ ఫ్రెండ్స్కి మీకు మధ్యన సంభాషణ? మా ఫ్రెండ్స్కి అందరికీ నేను షాకారం తినాలి, పెద్ద పెద్ద యోగులు జ్ఞానులు అందరూ తింటుంటారు, మన హెల్త్ ఫ్రెండ్స్కి. మా ఫ్రెండ్స్లో అందరికీ కరోనా వచ్చింది సార్, నాకొక్కడికే రాలేదు. మా ఊర్లో అందరికీ వచ్చింది కరోనా. సో ఇది రా, షాకారం తింటే ఇది బెనిఫిట్స్ ఉంటాయని క్లియర్ కట్గా చెప్పాను సార్. నేను షాకారం తింటే మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది, కరోనా వచ్చినా మనం తట్టుకుంటాము అని చెప్పి నేను బల్ల కొద్ది మరీ చెప్పాను సార్. వాళ్ళు ఇప్పుడిప్పుడే ఆలోచిస్తున్నారు సార్. మా తమ్ముడికి 3 సార్లు కరోనా వచ్చింది. అయితే షాకారం తినరా, షాకారం తినరా ఎంత చెప్పినా వాడు మారట్లేడు సార్. ఇప్పుడే వాళ్ళ మిస్సెస్ విని ఆచరిస్తూ బరువు తగ్గింది సార్. షాకారం తీసుకుంటూ 41 రోజులు షాకారం తీసుకుంటూ బరువు తగ్గింది తాను. 100 కేజీలు ఉన్న ఆమె ఇప్పుడు 70 కేజీలకు వచ్చింది. సో షాకారం అంటే ఇంత నిజం, రియాలిటీ ఉంది, దీంట్లో ఒక నిజం ఉంది అని చెప్పి ఇప్పుడిప్పుడే మా ఫ్యామిలీలో అందరూ పాజిటివ్గా షాకారులుగా మారుతున్నారు సార్. మార్పు అనేది ఇప్పుడే మా ఊర్లో కూడా వస్తుంది సార్. శాకాహారం ఎందుకు తీసుకోవాలంటే, మనం మనుషులం, మనం మృగాలం కాదు అనిపించింది. శాకారం అనేది ఒక సహజత్వం, బేసిక్ నాలెడ్జ్, అది బేసిక్ పాయింట్. మనం మనిషిలా ఉంటే మనకు విశ్వం నుంచి వచ్చేయన్నీ అందుతాయి. శాకాహారం నాకు ఫస్ట్, శాకాహారం అంటేనే ఇష్టం సార్. ఫస్ట్ కూరగాయల భోజనం అంటేనే ఎక్కువ ఇష్టం నాకు. ఎట్టి పరిస్థితుల్లో నేను మాంసాహారం
లైక్ చేయను. ఇది కూడా నేను శాకారిగా మారడానికి ఒక కారణమైంది. మరొక మంచి పాట, నేను ధ్యానంలో ఉండగానే ఒక చిన్న మెసేజ్ లాగా పాట వచ్చింది సార్, ధ్యానం చెయ్యండి జ్ఞానం పొందండి, ధ్యానం చెయ్యండి జ్ఞానం పొందండి, కళ్ళు రెండు మూసేస్తూ శ్వాసను శ్రద్ధగా గమనిస్తూ, కళ్ళు రెండు మూసేస్తూ శ్వాసను శ్రద్ధగా గమనిస్తూ, ధ్యానం చెయ్యండి జ్ఞానం పొందండి, ధ్యానం చెయ్యండి జ్ఞానం పొందండి, ఇలా చిన్న చిన్న పాటలు మెసేజ్ రూపంలో వచ్చాయి. ఇంకా శాకారం మీద ఇంకేం వచ్చినాయి ఇలాంటి పాటలు, సందేశాలు అంటే పా శాకారంతో ఏమైనా పెయింటింగ్ వేయడం అనేది జరిగిందా? వెజిటేరియన్ ఇంపార్టెన్స్ వేశాను సార్, బొమ్మల రూపంలో వేశాను. పెయింటింగ్స్ వేయడం జరిగిందా? జరిగింది సార్. తినడం వల్ల ఏమవుతుంది అనేది అంటే శాకారం గురించి ఒక బొమ్మలాగా వేసాను సార్, మెసేజ్ రూపంలో వేయలేదు. అదే ఏమన్నారు అందరూ? చాలా మెచ్చుకున్నారు సార్, చాలా మెచ్చుకున్నారు. ఓకే, అది చూసి ఎవరైనా ఇంపాక్ట్ అయ్యి మారిన వాళ్ళు ఉన్నారా? అలాగా ఉన్నారు సార్. టీచర్స్ ఒక స్కూల్లో పెయింటింగ్ వేస్తుంటే ఫ్రూట్స్ బొమ్మలు వేస్తున్నాను సార్, కింద వాళ్ళు చెప్పబోయిన శాకాహారం అమృతాహారం అని నేను స్వతహాగా రాశాను అనమాట. ప్రిన్సిపల్ వచ్చి ఇదేంటి ఎవరు రాయమన్నారు అన్నాడు సార్, శాకాహారం ఇది సార్ అని చెప్పాను సార్. దానికి చాలా అప్సెట్ చేశారు నన్ను. శాకాహారం, శాకాహారం తినడం వల్ల ఇంత నాలెడ్జ్ పెరుగుతుంది విద్యార్థులకు అని చెప్పి ధ్యాన విద్యార్థి బుక్ కూడా తన ఆ ప్రిన్సిపాల్కి చెప్పడం జరిగింది సార్. నేను ధ్యాన విద్యార్థి మీ స్కూల్లో పిల్లలకు ఇవ్వండి సార్, అది నేను మీకు ఇస్తాను, దీని ద్వారా పిల్లలకు మంచి జరుగుతుంది, జ్ఞాపకశక్తి పెరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది సార్. నేను హైదరాబాద్లో ఒక స్కూల్లో కాకతీయ టెక్నిక్ స్కూల్లో చెప్పాను. సో దానివల్ల ప్రిన్సిపాల్ బుక్ తీసుకున్నాడు నా దగ్గర నుంచి. సో పెయింటింగ్ ఫ్రూట్స్ వేయమంటే నువ్వు కింద కొట్టేసి శాకాహారం అమృతం రాశాను సార్ నేను. వెరీ గుడ్. టీచర్స్ మారారా? మారారు సార్, మారారు, తెలుసుకున్నారు. నీ జీవితంలో ఎక్కడెక్కడ ఎలా ఎలా అప్లై చేసావు శాకాహారం అనేది చెప్పొచ్చు? నేను ఏ ఫంక్షన్ పోను సార్, పోను. ఒక ఎంత దగ్గర వాడైనా నేను ఏ ఫంక్షన్లకు వెళ్ళాను అనమాట, అంటే తెలుసుకున్న తర్వాత. అయితే మా చుట్టాల దగ్గర బంధువు ఫంక్షన్కి రావా విజయ్ అని అడుగుతుంటారు సార్ బంధువులు, అక్కడ శాకాహారమా మాంసాహారమా అని ఫస్ట్ క్వశ్చన్ వేస్తాను సార్ నేను. అయితే రెండు ఉంటాయని అంటారు సార్, లేదు ఒక్కటి శాకాహారం ఉంటేనే నేను వస్తానని కరాఖండ్ చెప్తాను సార్. అయితే కష్టమండి అట్లా అయితే అంటే నేను రాను, అక్కడ హింస జరిగింది హింస కానీ ఫంక్షన్ కాదు అని నేను వెళ్ళని సందర్భాలు ఎన్నో ఉన్నాయి సార్. దగ్గర చుట్టాల పెళ్ళిళ్ళకు కూడా వెళ్ళని సందర్భాలు ఉన్నాయి కేవలం ఫుడ్ గురించే, శాకారం లేదు కాబట్టి నేను వెళ్ళలేదు సార్. రైట్, ఏమంటారు వాళ్ళ స్పందన ఏంటి నువ్వు అలా చెప్పినప్పుడు? మీ నీ ఇష్టం అంటారు సార్. ఏమవుతుంది అలాంటి ఇప్పుడు రెండు ఉన్నప్పుడు వెళ్తే ఏమవుతుంది? రెండు నేను వెళ్ళను సార్, అక్కడ జరిగింది హింస కదా, హింసని ఎట్టి పరిస్థితుల్లో నేను ప్రేరేపించను. ఓకే, అంటే ఒకవైపు వెజిటేరియన్ పెడుతున్నా అన్నారు కదా, సో అలాంటి అప్పుడు వెళ్తే ఏమవుతుంది అంటారు? ఏంటి మీ అనుభవం ఏంటి? నేను రాలేదంటే విజయ్ రాలేదంటే ఎందుకు రాలేదన్న రీజన్ వాళ్ళకి తెలియాలి. ఓకే, దాని ద్వారా ప్రచారం అవుతుంది అనేది కూడా నేను నాకు ఇంటెన్షన్ సార్. వావ్, సో ఇందుకోసం రాలేదని అందరికి తెలియాలి. తెలియాలి, ఓ వెజిటేరియన్ ఉంటే వస్తాడు అని తెలియాలి. తెలియాలి. వాహ్, గ్రేట్ ఐడియా. ఎప్పుడైనా మరి సడన్గా వెళ్ళినప్పుడు ఏదైనా జరిగిందా తెలియక అక్కడ ఎన్వి ఉండడం, అక్కడ నుంచి ఏమైనా డిస్టర్బెన్స్ అవ్వడం ఏమైనా ఎదుర్కోవడం జరిగిందా? వెళ్ళలేదు సార్. ఎంత అసలు ఫస్ట్ నుంచి ముందే తెలుసుకొని వెళ్ళడం? వెళ్ళను. అవును సార్. మరి ఇంతకుముందు వెళ్ళినావు కదా, అప్పుడు ఏమనిపించేది కాదా? అప్పుడు తెలియదు సార్. అప్పుడు ఏమనిపించేది, మరి అప్పుడు ఎలా ఉండేది? ఇప్పుడు గుర్తుకొస్తే ఏమనిపిస్తుంది? చేసింది, నేను చేసింది చాలా తప్పు అనిపించింది సార్. తెలియక చేస్తే తప్పు అని అనిపిస్తూ ఉంటుంది సార్. తెలిసినాక మాత్రం ఆచరించాలి అంటాం. సూక్ష్మంగా దేవతలు నన్ను పరీక్ష పెట్టినా కానీ నేను ఎక్కడ దొరకను సార్. అంత శుద్ధ సాత్విక శాకాహారాన్ని నేను. రైట్, శుద్ధ సాత్వికం అంటాను కదా, అది గార్లిక్ కూడా వద్దంటారుగా మరి. అవును సార్, గార్లిక్ కూడా నేను తీసుకోవడం లేదు సార్. అది కూడా లేకుండా తీసుకుంటాను. దానివల్ల ఏం జరుగుతుంది అసలు? గార్లిక్ తీసుకోవడం వల్ల శరీరానికి లాభం ఉన్నది అంటారు చాలా మంది. అవును సార్. మరి అదెందుకు వద్దు? శాకాహారం అంటే ఓకే జంతు మాంసం వద్దు, మరి ఇదెందుకు వద్దని? గార్లిక్లో ఒక మంచి ఉంది చెడు ఉంది సార్. గార్లిక్ అనేది రక్తాన్ని శుభ్రపరుస్తుంది, లేడీస్కి అనేది ఉంది. సో అది కొంతవరకు నిజమే, కానీ దాంట్లో అది తిన్న తర్వాత రజోగుణాన్ని ఎక్కువ ప్రేరేపిస్తుంది సార్. అంటే క్షణిక ఆవేశాన్ని, కోపాన్ని మళ్ళీ ప్రేరేపిస్తుంది. అది గార్లిక్ అనేది మాంసంతో సమానమైనది. ఓకే, అది తిన్న తర్వాత మాంసం తిన్న వ్యక్తికి ఎలా ఏ విధమైన కోపం ఉంటుందో గార్లిక్ తిన్న వ్యక్తికి కూడా ఇంటెన్షన్గా అదే విధమైన కోపం ఉంటుంది. ఓకే, అది సమయ సందర్భం వచ్చినప్పుడు బయటపడుతుంది.
కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గార్లిక్ తినకూడదని తెలుసుకున్నాను సార్. సో గార్లిక్ కూడా లేకుండా తీసుకోవడం నిజమైన శాకాహారం అంటారు అంటాను సార్. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, మనసు శాంతం అవుతుంది. శాంతం అవుతుంది. రైట్, చివరగా ఈ వీడియో చూసే వాళ్ళకి నీ సందేశం ఏంటి, ఏం చేయాలి, ఎలా ఉండాలి? ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా చిన్న విన్నపం, మనం మనుషులం, మనం మృగాలం అయితే కాదు. మనిషి తీసుకునేటువంటి ఆహారం శాకాహారం మాత్రమే. శాకాహారం తిని ధ్యానం చేస్తూ ఉంటే ఈ భూమి మీద ఇంకొంచెం ఎక్కువ ఆరోగ్యంగా ఆనందంగా జీవించవచ్చు అని చెప్తున్నాను. సో విజయ్, చాలా అద్భుతమైన విషయాలు చెప్పావు, చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి శాకాహారి. శాకాహారం వల్ల క్షణికావేశం తగ్గడము, శాకాహార భోజనంతో పాటు ఆరోగ్యం ఎంత ఉంటుందో, ఆవేశాలు ఎలా తగ్గించుకోవచ్చో, అండ్ వెయిట్ కూడా ఎలా తగ్గించుకోవచ్చో విజయ్ మాస్టర్ యొక్క మాటల ద్వారా మనం విన్నాం. సో అందరూ కూడా శాకాహారులుగా మారి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.